గతంలో హైదరాబాద్ అంటేనే ఈ మత కలహాలు, రెండు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ కుమ్ములాటలు ఉండేవి. ఇప్పుడు గడిచిన 4.5 సంవత్సరాలుగా అటువంటి కార్యకలాపం అంటే అటువంటి మత కలహాలు ఎప్పుడు కూడా చెలరేగడం. దానికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మేము మొబిలిటీ పెంచాం, విజిబిలిటీ పెంచాం, ప్రతి పోలీస్ స్టేషన్ వెహికల్ ఇచ్చాం. ఇంతకుముందు పోలీస్ స్టేషన్కు వెహికల్ ఉంటే దొబ్బాల్సి వస్తుండే, స్టార్ట్ కాకపోయేది. ఇప్పుడు అట్లా లేకుండా కొత్త వెహికల్స్ ఇచ్చాం. ప్రతి ఇన్స్పెక్టరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఒక వెహికల్ ఉంది. ఇంతకుముందు వాళ్ళ వెహికల్ మీద పోయేది, ఎవడు భయపడేటోడు కాదు. ఇప్పుడు పోలీస్ మీద మంచిగా లైట్లు వేసుకొని పోలీస్ స్టేషన్ గ్రామాలకు పోతారు, కంట్రోల్ ఉంటుంది. అది ఆ విధంగా పెట్రోలింగ్ వెహికల్స్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఇన్నోవా వెహికల్స్ పెట్టి బాగా పెట్రోలింగ్ చేస్తున్నాం. దానివల్ల ప్రజలలో ఒక ధైర్యం వచ్చింది, గుండాలలో ఆందోళనలో బయలుదేరింది. ఎవడు ఇక్కడ ఇన్సిడెంట్ చేయకుండా ధైర్యం చేస్తలేరు ఎవరు. కాబట్టి దానివల్ల లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అయింది, సీసీ కెమెరాలు ఉన్నాయి, దొంగతనాలు చేస్తలేరు, ఈ ఎవడు తప్పుడు పనులు చేస్తలేరు. ఇది జూదాలు, గుడంబా చాట్లు బంద్ చేసినాం, ఇవి మట్కాలు బంద్ చేసినాం, ఇవి క్లబ్బులు బంద్ చేసినాం, ఇవన్నీ బంద్ అవ్వడం వల్ల మొత్తం కంట్రోల్ అయిపోయింది. దీనికి చాలా ప్రయత్నాలు చేశారు, మళ్ళా క్లబ్బులు ఓపెన్ చేసేదానికి. ఎట్టి పరిస్థితులకు సీఎం గారు ఒప్పుకోలేదు, మేము ఒప్పుకోలేదు, అసలే ఒప్పుకోలేదు. మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా మేమే అధికారంలోకి వస్తాం. మన ప్రొడ్యూసర్ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు, మేము అధికారంలోకి రాకపోతే 7 o'clock బ్లేడ్తో గొంతు కోసుకొని చచ్చిపోతానని సవాల్ చేస్తున్నారు. చాలా మంచిది, కోసుకుంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళకి అదే ప్రాప్తం ఉంటే అదే అవుతుంది. కానీ చాలా బ్రహ్మాండమైన 4 సంవత్సరాలలో చరిత్రలో మార్పు తీసుకొచ్చాం. 60 సంవత్సరాలు చేయనటువంటి పని 4 సంవత్సరాల్లో చేశాం మేము. పోలీస్ డిపార్ట్మెంటు ఫస్ట్ డిపార్ట్మెంట్, ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ కింద తయారు చేశాం. ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడనే ప్రశాంతత ఉంటుంది, ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడే అభివృద్ధి చెందుతుంది అనే దానికి మేము కట్టుబడి ఉన్నాం. దానివల్ల అన్నీ ప్రశాంతత తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఇండస్ట్రియలిస్టులు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? జపాన్ నుంచి, జర్మన్ నుంచి, రష్యా నుంచి ఎందుకు వస్తున్నారు? అమెరికా నుంచి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంది, కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంది, భూములు ఉన్నాయి, అందరికీ అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ చలికాలం మంచిగా ఉంటుంది, ఎండాకాలం మంచిగా ఉంటుంది, వానకాలం మంచిగా ఉంటుంది, తుఫాన్లు రావు, ఇవి భూకంపాలు రావు ఇక్కడ. ఈ భూమి పరిస్థితి భూకంపాలు రానే రావు ఇక్కడ. ఇది మంచి వెదర్, మంచి సిటీ ఇది. ఇది మొత్తం దేశానికి ఒక ఆదర్శమైన సిటీ. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ సిటీ ఇది, మంచి సిటీ. ఇక్కడ గంగా, జమున, తైజీ, హిందూ, ముస్లింలు, క్రిస్టియన్లు కలిసి ఉండేటువంటి వాతావరణం ఉంది. దీని మధ్యన కొంతమంది ఆంధ్రలో వచ్చి దీన్ని డిస్టర్బ్ చేశారు. కేసీఆర్ గారిది కుటుంబ పాలన, ఆ కుటుంబ పాలన దించేస్తాం, గద్దె దించేస్తామని అటు కాంగ్రెస్ వారు ఇటు చంద్రబాబు నాయుడు పదే పదే అంటున్నారు కదా, దానికి ఏమంటారు మీరు? చంద్రబాబు కుటుంబ పాలన కదా, చంద్రబాబు కొడుకు ఇప్పుడు మినిస్టర్ లేడా? చంద్రబాబు బాబు మంత్రి ఎమ్మెల్యే లేకుండా, ఎంపీ లేకుండా బావ బామ్మంత్రి వీలు కాలేదా? మరప్పుడు వాళ్ళ కుటుంబ పరిపాలన కదా. ఏం ఎందుకు మాట్లాడతారు? ఎవడైనా పని చేయగలిగితే ఎవరికైనా ఎఫిషియన్సీ ఉంటే వాడు వచ్చి పని చేస్తాడు, చేయని. ఆమె కవిత ఎంపీ అయింది, ఆమె పార్లమెంట్లో చూసుకుంటుంది, ఆమె పరిపాలన ఏముంది? ఆమె వచ్చి సీఎం దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుందా? ఆమె డిప్యూటీ ఇప్పుడు ఆయన తారక రామకుండా ఎంపీ అవుతాం. ఆయనకు ఐటీ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీ ఇస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఏముంది? అది నారా లోకేష్ గారు కూడా అభివృద్ధి చేస్తున్నారు. నారా లోకేష్ గారికి ఆయన అభివృద్ధి చేస్తున్నా చేస్తారా? అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు, రేపు ఎలక్షన్లో డిసైడ్ చేస్తారు, మేము ఎట్లా చెప్తాం? కానీ మనం ఆయన కొడుకు ఎందుకు ఇచ్చిండు? ఆయన చంద్రబాబు కొడుకు ఇవ్వద్దు కదా, బామ్మారుతికి ఇవ్వద్దు కదా. చంద్రబాబు కొడుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు మరి ఆయన ఎందుకు ఇచ్చిండు? ఆయన డైరెక్ట్ గెలిచిండా? అవన్నీ చెప్పేదానికి ప్రతి ఇందిరాగాంధీ ఎవరు, నెహ్రూ ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు, రాజీవ్ గాంధీ ఎవరు, ఇలాంటి ఎవరు? కుటుంబ పరిపాలన కదా. వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు కాంగ్రెస్ పార్టీ? వాళ్ళే అధ్యక్షుడు ఉండాలి ఆల్ ఇండియాకు. నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ పోయినాక ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ పోయినాక రాహుల్ గాంధీ వచ్చాడు, ఆయన పోయినాక మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, సోనియా గాంధీ పోయినాక ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడు.
మరి ఎందుకు వచ్చిండ్రు? రాహుల్ గాంధీ కావాలి, ఇంకా వదిలేడా కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్ అవ్వడానికి? ఆయనకి ఎందుకు ఇచ్చింది? ఆయన కొడుకు కాబట్టి ఇచ్చింది. అవన్నీ అబద్ధాలు, ఉట్టి చెప్పే మాటలు అవి. ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య ఎందుకు ఎమ్మెల్యే కావాలా? భార్య కూడా టికెట్ వచ్చింది కదా, ఎందుకు కావాలా? మరి నువ్వు ఎమ్మెల్యే ఉంటావు, నీ భార్య కూడా ఎమ్మెల్యే ఉంటుంది, ఇంకా మీకు పిల్లలు కూడా లేరు, వాళ్ళిద్దరు ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలు కావాలా? మరి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఇది కుటుంబ పరిపాలన కదా. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐడ్రీమ్.